हाय हेलो नमस्ते वेलकम टू अम्लू चैनल मन वीडियो लो एंतो टेस्टी गा उंडे कार्न समोसानो यला तयार चेसुकोवालो चूद्दामंडी। समोसा अंटे एवरैना इष्टपड़तारु कदंडी। इप्पुडु इंट्लोने ईजीगा कार्न समोसानो यला तयार चेसुकोवालो चूद्दामंडी। मुंदुगा ओक मिक्सिंग बाउल तीसुकोनी दांट्लो ओक 2 कप्स मैदा तीसुकोवालंडी। मीरु ఒక కప్పు మైదా ఒక కప్పు గోధుమ పిండి అయినా తీసుకోవచ్చండి। అంటే ఇది 250 గ్రామ్స్ ఉంటుందండి। 1/2 టీ స్పూన్ salt, 1 స్పూన్ వేడి చేసిన ఆయిల్ తీసుకోవాలి। ఇప్పుడు మొత్తం కలుపుకొని ఇందులో హాట్ వాటర్ వేసుకోవాలండి। కొంచెం కొంచెం కొంచెంగా వేసుకొని మిక్స్ చేసుకోవాలి। మొత్తం ఒకేసారి వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవద్దండి। ఇలా వేసుకొని చేసుకుంటే ఇలా ఫైన్ గా వస్తుందండి। ఇప్పుడు పిండిలో కొంచెం ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి। ఇది ఇలా ఆయిల్ వేసుకొని కలుపుకుంటే చాలా స్మూత్ గా ఉంటుందండి। సమోసా కూడా చాలా బాగా వస్తుంది। ఇలా 5 మినిట్స్ కలుపుకోవాలి। మనం కలుపుకున్న మిశ్రమాన్ని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలండి ఒక 1/2 అవర్. ఇప్పుడు ఇంకొక బౌల్ తీసేసుకొని ఇలా ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ ని ఒక టిష్యూ పేపర్ మీద ఆరబెట్టేసుకోవాలండి। అప్పుడు ఇలా తడి లేకుండా ఆరిపోతాయి। లోపల కూడా పచ్చి ఉండదండి మనం కలుపుకునేటప్పుడు। ఇప్పుడు ఒక బౌల్ స్వీట్ కార్న్ తీసుకోవాలండి। 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ salt అండి రుచికి సరిపడా తీసుకోవాలండి salt। ఇప్పుడు కొత్తిమీర, ఇది పోహా అండి అంటే అటుకులు, ఒక 1/2 కప్ తీసుకోవాలండి। ఇవి లోపల స్టఫింగ్ కి చాలా క్రంచీగా ఉంటుందండి। ఇవి వేసుకుంటే మొత్తం ఫైన్ గా మిక్స్ చేసుకోవాలండి। గట్టిగా నలపకూడదండి, ఇలా మెల్లిగా మిక్స్ చేసుకోవాలండి। మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకుందాం। ముందుగా నానబెట్టుకున్న మైదా పిండి ముద్దను ఇలా మొత్తం మెత్తగా కలుపుకోవాలండి। ఇలా స్మూత్ గా కలుపుకుంటే చాలా బాగుంటుందండి, పిండి కూడా స్మూత్ గా ఉంటుంది। ఇప్పుడు దీన్ని రోల్ చేసుకుందాము। తర్వాత కట్ చేసుకోవాలండి పీసెస్ లాగా। కట్ చేసుకున్న పీసెస్ ని చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి। ఈ బాల్స్ ని మనం పొడి పిండిలో అద్దుకొని చపాతీ లాగా ఒత్తుకోవాలి। ఇప్పుడు ఇలా ఒత్తుకోవాలండి। మరి పల్చగా కాకుండా మరి మందంగా కాకుండా మీడియం సైజ్ లో చపాతీలను ఒత్తుకోవాలి। ఇప్పుడు దాని మీద ఆయిల్ అప్లై చేసి పొడి పిండిని కూడా అప్లై చేయాలండి। ఇలా చేస్తే చపాతీని ఇంకో చపాతీని యాడ్ చేసినప్పుడు అతుక్కోకుండా ఉంటాయండి। ఒక దాని మీద ఒకటి ఇలా లేయర్ లాగా వేసుకొని మొత్తం వేసేసుకోవాలండి। ఇవి సమోసా షీట్స్ కోసం ఇలా చేసుకోవాలండి। మొత్తం ఇలా చేసేసుకోవాలండి। చేసేసుకున్న వాటిని ఇలా పెద్ద చపాతీ లాగా ఒత్తుకోవాలి। ఇప్పుడు ఇలా ఫైన్ గా ఒత్తుకోవాలండి। ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టేసుకొని వేడి చేసుకున్నాక దాని మీద ఈ చపాతీ వేసి కాల్చాలండి। ఇలా లైట్ గా కాల్చాలండి, చపాతీని ఎక్కువగా కాల్చకూడదు। అలా కాలిస్తే విరిగిపోతుందండి। తర్వాత షీట్స్ కట్ చేసుకునేటప్పుడు మనకి సరిగా రావండి షీట్స్। ఇలా చూడండి లేయర్ల లాగా వచ్చేస్తున్నాయి। ఇవి మనం వేడి మీదనే తీయాలండి, లేయర్లు చల్లారిన తర్వాత విరిగిపోతాయి తీసి। ఇప్పుడు ఒక స్కేల్ సహాయంతో పిజ్జా కట్టర్తో ఇలా 4 సైడ్ కట్ చేసుకోవాలి। కట్ చేసుకున్న పీసెస్ ని పక్కన పెట్టేసుకోవాలండి। ఇప్పుడు పిజ్జా కట్టర్తో మళ్ళీ 3 లేయర్స్ ఇలా కట్ చేసుకోవాలి। కట్ చేసుకున్న ఈ సమోసా షీట్స్ చూడండి ఎలా ఉన్నాయో, చాలా బాగా వచ్చాయి। సమోసా షీట్స్ ని రెక్టాంగిల్ షేప్ లో కట్ చేసుకున్నానండి। ఇవి సమోసా చుట్టుకోవడానికి చాలా బాగుంటుంది। ఇప్పుడు ఒక ప్లేట్ తీసేసుకొని దాంట్లో ఇలా సమోసా షీట్స్ ని పెట్టుకొని పైన టిష్యూ పేపర్ కవర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి, అవి ఆరిపోకుండా ఉంటాయి। ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ మైదా పిండి తీసుకొని వాటర్ యాడ్ చేసుకుంటూ ఫైన్ గా ఇలా కలిపేసుకోవాలండి। ఇవి సమోసాలను అతికించుకోవడానికి పిండి అండి। ఇప్పుడు ఒక సమోసా షీట్ ని తీసుకొని ఇలా ట్రయాంగిల్ షేప్ లో తీసుకోవాలండి। ముందుగా మనం కలుపుకున్న మైదా పిండి మిశ్రమాన్ని
అప్లై చేసి సమోసాని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఈ సమోసా కోన్ లోకి మనం ముందుగా తయారు చేసుకున్న కార్న్ స్టఫ్ ని ఇందులో పెట్టేసుకోవాలి. మొత్తం ఇలా మైదా పిండిని అప్లై చేసుకొని మొత్తం కవర్ చేసుకోవాలి సమోసాను. ఇప్పుడు సమోసా రెడీ అయ్యిందండి. చూడండి ఎంత పర్ఫెక్ట్ గా ఉందో సమోసా. ఇప్పుడు ఇంకొక షీట్ తీసేసుకొని ఇలా సమోసాని రెడీ చేసుకోవాలండి. ఈ సమోసా షీట్స్ ని మనం ఇలా రెడీ చేసి పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలన్నా అప్పుడు ఇలా సమోసాను ఫాస్ట్ గా తయారు చేసుకొని తినేయొచ్చండి. ఈ సమోసా షీట్స్ 15 డేస్ దాకా నిల్వ ఉంటాయి. ఇవి ఒక బాక్స్ లో పెట్టి ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోండి. ఇప్పుడు కొత్తగా నా వీడియోను చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ ను ట్యాప్ చేయండి, నా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. ఇప్పుడు సమోసా రెడీ అయ్యిందండి. చూడండి సమోసాలన్నీ రెడీ అయిపోయాయి. ఇప్పుడు మీకు ఇలా షీట్సే కాకుండా ఇంకో వేలో కూడా మీకు సమోసా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఇది చాలా ఈజీ అండి. ఇలా చపాతీ ఒత్తుకొని ఫోర్ సైడ్స్ ఇలా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసేసుకున్న సమోసా పీస్ని ఇలా ట్రయాంగిల్ షేప్లో చేసుకోవాలండి. మనం మైదా పిండి మిశ్రమంతో ఇలా అతికించుకొని ఇలా సమోసాని రెడీ చేసుకోవాలి. ఇలా కోన్ షేప్లో ఉన్న దాంట్లో మనం ఈ స్టఫ్ని పెట్టేసుకోవాలి. ఇలా మైదా పిండితో మొత్తం కవర్ చేసేసేయాలండి సమోసాని. షీట్స్తో చేసుకున్న సమోసా చాలా టేస్టీగా ఉంటుందండి. కొంచెం శ్రమ ఎక్కువైనా లేట్ అయినా అది చాలా క్రిస్పీగా ఉంటుందండి. మీకు తొందరగా ఫాస్ట్గా కావాలంటే ఇలా చేసుకోండి. చూడండి రెడీ అయ్యాయి సమోసాలు. ఇప్పుడు మిగిలిన పీసెస్ అన్నీ ఉన్నాయి కదండి, అవి ఇలా పిజ్జా కట్టర్తో మీకు ఇష్టమైన షేప్లో కట్ చేసేసుకోవచ్చండి. ఇలా కట్ చేసేసి వేయించిస్తే పిల్లలు ఇష్టంగా తింటారు. ఇదిగోండి ఇలా కట్ చేసేసుకోవాలి ఫైన్గా. ముందుగా కడాయి పెట్టేసుకొని వేడెక్కాక అందులో ఆయిల్ తీసేసుకోవాలండి. ఆయిల్ కూడా వేడెక్కాక మనం ముందుగా తయారు చేసుకున్న సమోసాలను 1 by 1 ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలండి. ఇవి డీప్ ఫ్రై చేసుకోవాలి సమోసాలని. ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్ మీద పెట్టి ఫ్రై చేయకూడదండి, మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయాలి. ఎందుకంటే సమోసాలు హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయండి, లోపల ఉన్న స్టఫ్ కూడా సరిగా ఉడకదు. మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మెల్లిగా ఫ్రై చేసుకోవాలండి సమోసాలని. ఇలా గోల్డ్ కలర్లో వచ్చేటట్టు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు సమోసాలు ఫ్రై అయిపోయాయి. టిష్యూ పేపర్ వేసుకున్న ప్లేట్లోకి తీసుకుందామండి. మళ్ళీ ఇంకా సమోసాలని ఫ్రై చేసుకొని తీసేసుకుందాము. చూడండి ఎలా వచ్చాయో సమోసాలు. ఇప్పుడు మనం ఇంకో వేలో తయారు చేసుకున్న సమోసాలు ఉన్నాయి కదండి, అవి కూడా తీసుకొని మనం ఫ్రై చేసుకుందామండి. ఇవన్నీ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి సమోసాలని. చూడండి టర్న్ చేయాలండి సమోసాలని. ఇలా బ్రౌన్ కలర్లో వచ్చేటట్టు సమోసాలని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న సమోసాలని ఇంకొక ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి ఎలా ఉన్నాయో. ఇప్పుడు పచ్చిమిర్చిని తీసుకోవాలండి. ఒక 5 పచ్చిమిర్చిని 5-6 తీసుకోవచ్చండి. ఇప్పుడు సమోసా కాంబినేషన్ పచ్చిమిర్చి ఉంటే చాలా బాగుంటుందండి, టేస్టీగా ఉంటాయి. ఇలా మధ్యలో ఘాట్ పెట్టేసుకోవాలండి పచ్చిమిర్చికి. ఇలా తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్లో మనం ముందుగా కట్ చేసేసుకున్న పీసెస్ ఉన్నాయి కదనండి, అవి కూడా ఆయిల్లో వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి.
ఇవి టీ టైంలో స్నాక్స్ లాగా తింటే చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇవి. ఇప్పుడు ఇవి ఫ్రై అయిపోయాయి, ఒక బౌల్లో వేసేసుకుందాము. ఉండి ఎలా వచ్చాయో. ఇప్పుడు అదే ఆయిల్లో పచ్చిమిర్చి వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి. ఇలా టిష్యూ ఉన్న పేపర్లో తీసేసుకోవాలి. ఇప్పుడు దాని మీద కొంచెం సాల్ట్ చల్లుకోవాలండి. ఇప్పుడు బయట దొరికే సమోసాలకి ఇలా పచ్చిమిర్చి ఇస్తారు కదండి, అలాగా ఇవి మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. ఇలా సాల్ట్ చల్లుకున్న తర్వాత ఒకసారి ఇలా మొత్తం ప్రెస్ చేసేసుకోవాలి. ఇగో చూడండి ఎలా ఉన్నాయో పచ్చిమిర్చి రెడీ. ఇప్పుడు సమోసా కూడా చూడండి ఎలా ఉందో, క్రంచీగా ఇలా తుంచితే తిరిగిపోతున్నాయండి, చాలా సాఫ్ట్గా బాగున్నాయండి సమోసాలు. ఇవి షీట్స్తో తయారు చేసిన సమోసా అండి. ఇప్పుడు ఇవేమో మనం డైరెక్ట్గా చపాతీతో లాగా చేసుకొని తయారు చేసుకున్న సమోసా అండి. ఇవి చాలా మెత్తగా ఉన్నాయి. మీరు కొంచెం లేట్ అయినా కానీ షీట్స్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి సమోసా. ఇప్పుడు సమోసాలని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందామండి. పచ్చిమిర్చితోటి మనం గార్నిష్ చేసుకుందాము. అయిపోయినాయండి టేస్టీ టేస్టీ సమోసాలు. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.